నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కొనసాగుతున్న కరోనా వైరస్ విజృంభణ, కొత్తగా జిల్లాలో 13, రాష్ట్రంలో 54 కేసులు నమోదు. పారిశ్రామిక రంగంపై సీఎం జగన్ మేధోమథన సదస్సు, గ్రాఫిక్స్ చూపిస్తే న్యాయం జరగదని వ్యాఖ్య, ప్రత్యేక హోదా పోరు ఆగదని స్పష్టం. సీఎం జగన్ పాలన చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. గత 5 ఏళ్ల పాలన, జగన్ ఏడాది పాలనపై చర్చకు సిద్ధమన్న మంత్రి మోపిదేవి. జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని బాపట్ల కామ్యపల్లిలో మెడికల్ కాలేజ్ నిర్మాణ స్థలాల పరిశీలన. వైభవంగా ముగిసిన మహానాడు, ఎన్టీఆర్కు ఘన నివాళులు, రాజధాని అమరావతితో సహా 22 తీర్మానాలకు ఆమోదం. ప్రభుత్వ స్థలాల విక్రయాల యోచనను నిరసించిన జనసేన, 10 రోజుల పాటు కొనసాగిన దీక్షలు, వలస కూలీలను ఆదుకోవాలని కాంగ్రెస్ నేతల ఆందోళన. ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు, నివాళులర్పించిన నేతలు, పలు సేవా కార్యక్రమాలు. నిన్న జిల్లాలో 13 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 461కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2841 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. జిల్లాలో గురువారం 13 కేసులు నమోదు కాగా ఆ సంఖ్య 461కి చేరింది. మరణాల సంఖ్య సంభవించకపోవడంతో మృతుల సంఖ్య 8గా ఉంది. 13 కేసులకు గాను చిలకలూరుపేటలో 3, ఎడ్లపాడులో 3, తెనాలి 1, నష్రాపేటలో 2, చందవరంలో 1, తిమ్మాపురం 1, కొరజవాల్లో 1, పెనుమాకలో 1 కేసు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో 54 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 2841కి చేరింది. 1958 మంది డిశ్చార్జ్ కాగా 824 మంది చికిత్స పొందుతున్నారు. ఒకరి మృతితో రాష్ట్రంలో మరణాల సంఖ్య 59కి చేరింది. 9858 శాంపిల్స్ పరీక్షించగా 54 మంది కోవిడ్ బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవాళ కాకపోతే రేపైనా తప్పక వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గత టీడీపీ పాలనలో అబద్దాలు, గ్రాఫిక్స్ చూపించిన కారణంగా ఏపీకి ఎక్కడా న్యాయం జరగలేదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తాడేపల్లిలో గురువారం పరిశ్రమలు, పెట్టుబడుల అంశంపై మేధోమథన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు గుంటూరు నుంచి మంత్రులు సుచరిత, మోపిదేవి, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, ఇతర నేతలు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవాళ కాకపోతే రేపు తప్పక వస్తుందన్నారు. ప్రత్యేక హోదా అనేది అడగడం మానుకోకూడదని చెప్పారు. గత ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని పేర్కొన్నారు. నిబద్దత, నిజాయితీ మా వద్ద ఉన్నాయని, పారిశ్రామికవేత్తలకు చెబుతున్నానని వివరించారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. మౌలిక సదుపాయాల పరంగా ఏపీ చాలా బలంగా ఉందని వెల్లడించారు. రాష్ట్ర విభజనతో మనకు నష్టం జరిగిందని, ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఇంకా ఎక్కువగా ప్రోత్సాహకాలు వచ్చేవని జగన్ తెలిపారు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి మాటిచ్చి దాని తర్వాత అది ఇవ్వకుండా పోయిన పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుటనే కనిపించాయి. స్పెషల్ స్టేటస్ కన్నా వచ్చి ఉంటే ఇండస్ట్రీ రాయితీలు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇంకా ఎక్కువగా అందుబాటులోకి వచ్చి ఉండేటివి. సెంట్రల్ గవర్నమెంట్ బర్డన్ను షేర్ చేసి ఉండేది. సబ్స్టాన్షియల్ బర్డన్ సెంట్రల్ గవర్నమెంటే తీసుకునే పరిస్థితి ఉండేది. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్, జీఎస్టీ ఎగ్జామ్షన్స్ ఇటువంటి అనేకంగా వచ్చి ఉండేటివి. వాటి వల్ల ఇంకా పరిశ్రమల్లో ఇంకా ప్రోత్సాహం ఇంకా ఎక్కువ ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ 2014 నుంచి 2019 దాకా ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసిన కలిసి కాపురం చేసినా కూడా ఈవెన్ వెన్ దే వర్ టుగెదర్ స్పెషల్ స్టేటస్ ను రాష్ట్రం తెచ్చుకోలేకపోయింది. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పాలన చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. వైసీపీ పాలనపై అసత్య ప్రచారం చేసేందుకు మహానాడును ఏర్పాటు చేశారని ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మంత్రి మోపిదేవి మీడియాతో మాట్లాడారు. మహానాడులో తీర్మానాలు చూస్తే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ పాలనపై ప్రజాక్షేత్రంలో టీడీపీతో చర్చించేందుకు తాను సిద్దమని సవాల్ చేశారు. రాజ్యాంగ వ్యవస్థల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. కులం మతం పార్టీ చూడకుండా సీఎం జగన్ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని చెప్పారు. టీటీడీలో ఆస్తుల అమ్మకం నిర్ణయం చంద్రబాబు హయాంలోనే చేశారని తెలిపారు. రెండేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తుందని బాలకృష్ణ భ్రమలో బ్రతుకుతున్నారని మంత్రి మోపిదేవి ఎద్దేవా చేశారు. నిన్న ఏర్పాటు చేయబడినటువంటి మహానాడు సంబంధించినటువంటి వాళ్ళ ఎజెండా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన కించపరిచే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్నటువంటి అపారమైనటువంటి స్పందనని ఆదరణని చూసి జీర్ణించుకోలేక మాట్లాడినటువంటి మాటలు కానీ ఉన్నాయి కానీ అంతకుమించి వేరే ఏం లేదు. మీరు 5 పైసలు పనిచేస్తే 95 పైసలు ప్రచార ఆర్భాటాలకు వెచ్చించినటువంటి పరిస్థితే కానీ వాస్తవంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపడానికి కానివ్వండి చేసినటువంటి అమలు జరిపినటువంటి దాఖలాలు కనుచూపు మేరలో కానీ భూతద్దం పెట్టి వెతికినా కూడా కనిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గుంటూరులో యథావిధిగా లాక్డౌన్ అమలవుతుంది. ఉదయం సడలింపు అనంతరం జనాలు బయటికి రాకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని గ్రీన్ ఆరెంజ్ జోన్ల మినహా గుంటూరు నరసరావుపేట తదితర ప్రాంతాల్లో లాక్డౌన్ సంపూర్ణంగా అమలవుతుంది. ఉదయం 10 లోపు సరుకులు ఇతర కూరగాయల కోసం సడలింపిస్తున్నారు. అనంతరం రోడ్లపైకి ప్రజలు రాకుండా నిలువరిస్తున్నారు. అత్యవసర పనులు విధులపై వచ్చేవారిని మాత్రమే గుర్తింపు కార్డు పరిశీలించి అనుమతిస్తున్నారు. ఇతరులు ఏ కారణం లేకుండా బయటకు వస్తే వారి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను విక్రయించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ జనసేన నేతలు చేపట్టిన దీక్షలు నిన్నటితో ముగిశాయి. దీక్షలో పాల్గొన్న పార్టీ నేత బోనమైన శ్రీనివాస్ యాదవ్ తదితరులకు బీజేపీ నాయకులు రావేల కిషోర్ బాబు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ స్థలాల విక్రయ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జనసేన నేత బోనమైన శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ చేపట్టిన దీక్షను ముగించి అనంతరం మాట్లాడారు. బీజేపీ నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ప్రభుత్వ స్థలాలను కొనుగోలు చేసేందుకు వచ్చిన వారిని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. నిరుపయోగంగా ఉందని మార్కెట్ స్థలాన్ని మీరు ఎట్లా ఐడెంటిఫై చేశారు? 10,000 కుటుంబాలు బతికేటువంటి స్థలం నిరుపయోగంగా మీకు కనిపిస్తుందా? 10,000 కుటుంబాలను రోడ్డు పడేయడానికి ప్రభుత్వ పెద్దలందరూ ఈ స్థలాన్ని ఎవరు కట్టబెట్టడానికి ముందుకు వచ్చారు? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. కూరగాయల మార్కెట్ స్థలాన్ని ఎవరు కొనడానికి ముందుకు వచ్చినా కూడా భవిష్యత్తులో మీరు అందులో కట్టడాలు కట్టడానికి జనసేన పార్టీ ఒప్పుకోదు. ముఖ్యమంత్రి జగన్ దివాలా కోరు విధానాలను అవలంబిస్తున్నారని బీజేపీ నాయకులు రావెల కిషోర్ బాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ స్థలంను విక్రయించడం దారుణమన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి, ఈ రాష్ట్ర ప్రజలను రాక్షస పాలన నుంచి రక్షించడానికి, ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిసి నిరంతరం పోరాడతాయని చెప్పేసి తెలియజేస్తూ, లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పాస్టర్లకు సీఎం జగన్ 5,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. దీనికి కృతజ్ఞతగా వైసీపీ రాష్ట కార్యదర్శి ఈచంపాటి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాళిగిరి, ఆంధ్రకేసరి అభిమాన సంఘం నాయకులు బందా శశిధర్ తదితరులు పాల్గొన్నారు. ఇది 1 సంవత్సరంతో ఇచ్చి చేదిలుపుకునేది కాదు.
వాళ్ళ నవరత్నాల్లో ప్రతి కార్యక్రమం కూడా 5 సంవత్సరాలు కూడా చేయాల్సిన కార్యక్రమాలు ఇవాళ ఇవాళ మొదటి సంవత్సరం మరి 90% పైన ఇది మొత్తం కూడా మరి హామీలు నిలబెట్టుకొని ఉన్నారు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేశాము వీరి పరిపాలన దినదినాభివృద్ధి చెందుతూ ఈ 4 సంవత్సరాలు కాక ఇంకా 30వ సంవత్సరం దాకా వీరి పరిపాలన ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యాన పేద బ్రాహ్మణులకు గార్డెన్ శ్రీవారి ఆలయంలో నిత్యావసర సరుకులు సంభావన అందించారు ఎన్టీఆర్ 98వ జయంతిని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని టీడీపీ నేతలు రమేష్ సీతామహాలక్ష్మి రాయపాటి సాయి పాల్గొన్నారు ఎన్ఆర్ఐ ఎన్టీఆర్ టీడీపీ ప్రతినిధులు రామ్ చౌదరి రమేష్ దొడ్డపనేని రాజేంద్రతో కలిసి పేద బ్రాహ్మణులకు బియ్యం నిత్యావసర సరుకులు సంభావన అందించారు ఎన్టీఆర్ ఆశయ సాధన దిశగా లాక్డౌన్ కష్టాల్లో ఉన్న పేద బ్రాహ్మణులకు ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులు బాస్టగా నిలిచారని అభినందించారు కొరటిపాడులో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు వైసీపీ నేత వలి వీరారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మద్య నిషేధ అమలు కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి మచ్చియాడ్ చైర్మన్ యేసురత్నం పాల్గొన్నారు లాక్డౌన్తో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా కష్టాలు పడుతున్నారని అన్నారు ఇటువంటి పేదలకు అందరూ చేయూతను అందించాలని లక్ష్మణరెడ్డి కోరారు వీరారెడ్డి గారు హేమలత గారు కొరటిపాడు ప్రాంతంలో ఉన్న పేదలకి నిత్యావసరాలను అందించడం చాలా సంతోషదాయకం ఈ విధంగానే ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాల్లో అన్ని బస్తీల్లో అన్ని ప్రాంతాల్లో మంచి కోసం తపించే వాళ్ళు ముందుకొచ్చి అనేక సార్లు దానం చేశారు ఇది చాలా మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నాను రాష్ట్రంలో మన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చే సంవత్సరమైన సందర్భంగా ఈ సంక్షేమ కార్యక్రమాల్లో మరి మేము సైతం అని పనిచేసే ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షుణాభిన్నంగా ఉన్న ఇప్పటికి కూడా ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్క మరి వర్గానికి మేలు జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ లాక్డౌన్తో కుదేలైన కార్మికులు పేదలను ఆదుకోవాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు దీక్షలు సాగించాయి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానవల్లితో పాటు డీసీసీ అధ్యకులు లింగంశెట్టి ఈశ్వర్రావు నగర నేతలు రోహిత్ జగన్మోహన్ రెడ్డి తదితరులు ఈ దీక్షల్లో పాల్గొన్నారు ఆకస్మిక లాక్డౌన్తో వలస కూలీలతో పాటు యావత్ భారత పేదలను కష్టాల్లోకి నెట్టిన ఘనత ప్రధాని మోడీదేనని దుయ్యబట్టారు కేంద్రం ఇప్పటికైనా మేల్కొని ఆదాయ పన్ను పరిధిలోకి లేని పేదలందరి ఖాతాల్లో 15 నుండి 20 వేల రూపాయలు జమ చేయాలని ఉపాధి హామీ కూలీలకు 300కు పెంచాలని మస్తానవల్లి ఈశ్వర్రావు డిమాండ్ చేశారు ప్రతి పేదవాడికి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్ లేకుండా ఉన్నారో ప్రతి అకౌంట్లో కానీ నేరుగా 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు వేయాలి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారాగా 200 పనిదినాలు ఇవ్వాలి అది 200 రూపాయల నుంచి 300 రూపాయలు వాళ్ళకి నేరుగా డబ్బులు ఇస్తేనే ఈ యొక్క భారత ఆర్థిక వ్యవస్థ మనుగడగా కొనసాగుతుందని చెప్పి ఈ చెవిటి ప్రభుత్వాన్ని తెలియజెప్పాలని చెప్పి స్పీకప్ ఇండియా అనేటటువంటి కార్యక్రమం తీసుకున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రతి కార్మికుడికి పేదవాడికి వ్యవసాయ కార్మికులందరికీ బ్యాంకులో 15,000 నుంచి 20,000 రూపాయల ఖాతాలు జమ చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరుతూ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ టీకే రమ్మమణి అస్వస్థతతో కన్నుమూశారు అనంతపురం జాయింట్ కలెక్టర్గా పనిచేసి విజయవాడకు బదిలీ అయి వచ్చిన ఆమె గురువారం నలతగా ఉండటంతో జీజీహెచ్కు వచ్చారు వైద్యం అందిస్తుండగా మృతి చెందారు 56 ఏళ్ల రమ్మమణి వాణిజ్య పన్నుల శాఖలో కార్యదర్శిగా పనిచేశారు అనంతపురం జాయింట్ కలెక్టర్గా పనిచేసి విజయవాడకు ఇటీవలే బదిలీ అయ్యారు మరణవార్త తెలిసిన ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ హుటాహుటిన తరలివచ్చారు రమామణి పార్థివ దేహాన్ని ప్రవీణ్ ప్రకాష్తో పాటు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ప్రశాంతి ఆర్డీఓ భాస్కర్ రెడ్డి తహసీల్దారులు శ్రీకాంత్ తాత మోహన్రావు డీఎస్ఓటీ శివరామకృష్ణ తదితరులు సందర్శించి నివాళులర్పించారు రమామణి భర్త మురళీమోహన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు గుంటూరులోని శ్రీనివాసరావుపేట కంటైన్మెంట్ జోన్ ని తొలగించాలని స్థానిక ముస్లిం మైనార్టీ నాయకులు గురువారం నగరంపాలెం సీఐ కోటేశ్వరరావును కోరారు నైజాం బజారు 60 అడుగుల రోడ్డు పీర్ల చావడి వీధి ప్రాంతాలకు చెందిన 300 మంది ముస్లిం స్థానికులు కంట్రోల్ రూమ్ వద్దకు చేరుకున్నారు కంటైన్మెంట్ ఆపరేషన్స్ ప్రారంభించి 58 రోజులు పూర్తయ్యాయని ఇంకెన్నాళ్లు తమని నరకంలో ఉంచుతారని ఆందోళన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న నగరంపాలెం సీఐ కంట్రోల్ రూమ్ వద్దకు చేరుకుని ముస్లింలతో చర్చలు జరిపారు స్థానికుల ఆవేదనను శుక్రవారం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు వైద్య రంగంలో రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చినట్లు రాష్ట్ర మంత్రి ఆళ్ల నాని తెలిపారు పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం జగన్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో
వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు ఆళ్ల నాని చెప్పారు. బాపట్ల గురజాల నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన వైద్య కళాశాలల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు. 2023 నాటికి కొత్తగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాలల నిర్మాణాలు పూర్తి కావాలని సీఎం జగన్ ఆదేశించినట్లు మంత్రి వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందిస్తున్నట్లు చెప్పారు. పేదవాడికి కూడా ఏదైనా అనారోగ్యం చేస్తే సమాజంలో ఉన్నటువంటి ఇతర ఉన్నత వర్గాల వారిలా వారు కూడా ఆ కార్పొరేట్ హాస్పిటల్ స్థాయికి వారు కూడా వెళ్ళి వైద్యం చేయించుకొని తిరిగి సంతోషంగా ఇంటికి వెళ్ళి వారి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో జీవించాలన్న ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో నాడు నేడు అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులను కూడా సబ్ సెంట్రల్ దగ్గర నుంచి టీచింగ్ హాస్పిటల్ వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య వ్యవస్థను అంతటిని కూడా సమూలమైనటువంటి మార్పులు చేయడం ద్వారా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వాటిని అభివృద్ధి చేయడం ద్వారా వైద్యాన్ని పేదలకు చేరువగా ఇంకా తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అందరికీ కూడా తెలుసు రాష్ట్ర 11 మెడికల్ కాలేజీలు ఇప్పటికే ఉంటే నగరంలో కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో చిరు వ్యాపారాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అనుమతించాలని ఐసీసీ అధ్యక్షులు ఆత్కూరి ఆంజనేయులు కోరారు. వ్యాపార వర్తక సంఘాల ప్రతినిధులతో కలిసి గురువారం ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో మీడియాతో ఆతుకూరి మాట్లాడారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులను గుంటూరులో కూడా చిరు వ్యాపారులకు కల్పించాలన్నారు. కరోనా కేసులు వచ్చిన కంటైన్మెంట్ కాకుండా బఫర్ జోన్లతో ఈ అనుమతి ఇవ్వాలని ఆతుకూరి కోరారు. కొన్ని ప్రాంతాల్లో దూరంగా ఉన్నప్పటికీ కూడా కంటైన్మెంట్ జోన్స్ కి మనం పెట్టినటువంటి నిబంధన ప్రకారం 3-3.5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పెడితే టౌన్ అంతా కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిధిని తగ్గించి కొన్ని చోట్ల రైతులు విత్తనాలు కానీ బంగారం కానీ వస్త్రాలు కానీ లేదా కిరాణా షాపులు కానీ ఎక్కువ టయాన్ని కేటాయించగలిగితే ఇవి రద్దీ ఉండదు, జనానికి సౌరక్షణ ఒక అవకాశం ఉంటుంది. అలాగే మేము రెడ్ జోన్లో కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో రెడ్ జోన్లో దాదాపుగా 10 బండ్లు పెట్టి కలెక్టర్ గారి రిక్వెస్ట్ మేరకు అందరి చోట ఇంటింటికే సరుకులు అందించడం జరిగింది. నిన్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం 2వ రోజు ఎన్టీఆర్ కు ఘన నివాళులతో ప్రారంభమైంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పుష్పాంజలి ఘటించారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదికగా తెలుగుదేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇందుకోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ వ్యక్తి కాదు, వ్యవస్థ అని కొనియాడారు. ఆయన జీవితం ఆదర్శమని గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పిలుపునిచ్చారు. తెలుగుదేశం ఎవరికీ భయపడదని తేల్చి చెప్పిన చంద్రబాబు సవాళ్లు పార్టీకి కొత్త కాదని స్పష్టం చేశారు. కార్యకర్తలే పార్టీకి శక్తి అని, వారి శక్తియుక్తులతో మరింత ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి చంద్రబాబు ఇతర నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజధాని అమరావతితో సహా పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. 34% బీసీలకు ఇస్తే రాజకీయంగా 24% తీసుకొచ్చారు. టీటీడీ బోర్డు చైర్మన్ ని ఉన్న పదంగా తొలగించి సుధాకర్ యాదవ్ ని వైవి సుబ్బారెడ్డి పెట్టుకున్నారు. ఆదరణ 1400 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేసి అమలు చేస్తే ఆ పథకాన్ని రద్దు చేశారు. ఏపీఐఐసి చైర్మన్ కృష్ణయ్య యాదవ్ ని పెడితే మీరు ఆయన డిఐసి ఆర్కే రోజారెడ్డి గారిని పెట్టుకున్నారు. తుడా చైర్మన్ నరసింహ యాదవ్ ని మేము పెడితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెట్టుకున్నారు. దీనికి సమాధానం మీ దగ్గర ఉందని అడుగుతున్నా. అన్ని తప్పుడు ప్రచారాలు. నాయీ బ్రాహ్మణులకు 5.5 లక్షలు ఉంటే 38,000 ఇచ్చి 10,000 రూపాయలు ఇచ్చి గొప్పగా అందరికి ఇచ్చేసామని చెప్తున్నారు. అదే మరి డ్రైవర్లు 6 లక్షలు ఉంటే 180,000 ఇచ్చి దానిపైన మొత్తం డ్రైవర్లు ఉద్ధరించామని చెప్పుకుంటున్నారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైతే చేనేత కార్మికులు 3,50,000 మంది ఉంటే మగ్గాలన్నీ 85,000 ఇచ్చి మొత్తానికి ఇచ్చేసామని చెప్పుకుంటున్నారు. అదే మరి మత్స్యకారులు అందరినీ దగా చేయడం ఇచ్చేది ఘోరంత, పబ్లిసిటీ కొండంత, అదే రిపీట్ గా చెప్పుకోవడం తప్ప అబద్దాల ప్రచారం తప్ప ఇంకోటి లేదు. ఈ రాష్ట్రాన్ని ఎవరు దివాలా తీయించారో ప్రజలకు తెలుసని రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
దేశం మొత్తం కరోనా టెస్టుల విషయంలో ఏపీని ప్రశంసిస్తుంటే చంద్రబాబుకు అది ఎందుకు కనిపించడం లేదో అర్థం కావడం లేదన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ తాను నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు వెళ్తున్నారనే విషయాన్ని చంద్రబాబు గమనించాలని చెప్పారు. ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తన ఎమ్మెల్యేలు పార్టీ కేడర్ వైసీపీలోకి వెళ్లకుండా ఉండేందుకే మహానాడును చంద్రబాబు నిర్వహించారని విమర్శించారు. మహానాడు పెట్టింది ఒకే కారణం, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, క్యాడర్ వెళ్ళిపోతుంది కాబట్టి. మా నాయకుడు 70 సంవత్సరాలు అయినా కూడా మా నాయకుడు నాయకుడే, చంద్రబాబు నాయుడు లీడర్ లీడరే అని డప్పు కొట్టుకునే దానికి ఉన్న మిగుల్చుకున్న వాళ్ళందరినీ కూడా పోగేసుకొని వీరాది వీరుడు సూరాది వీరుడు చంద్రబాబు గటికుడు, 70 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా స్టిఫ్గా ఉన్నాడు, కరోనా మాకు రాదు అని చెప్పుకుని డప్పు కొట్టుకునే దానికి ఇప్పుడు మహానాడు పెట్టుకున్నారు తప్ప దేనికి కాదు. తానికి తెలుసు, తాను కొడుకు ఒక పెద్ద, అది రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చెప్తారు, మళ్ళీ నేను చెప్పడం కూడా బాగోదు కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా డిసైడ్ అయిపోయినారు కాబట్టి తాను తర్వాత ఎవరు లేరు కాబట్టి తాను డప్పు కొట్టించుకునే దానికి ఈ మహానాడు. స్వామి అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పునరావాస కేంద్రాల్లో ఉండే సుమారు 1100 మందికి అల్పాహారాన్ని అందజేశారు. కార్యక్రమంలో బిజినేపల్లి రాధ, చక్క రమేష్, బచ్చసాంబ, వంశీబుజ్జి, జవాజీ రాంబాబు, బిజినేపల్లి మోహన్ రావు పాల్గొన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 163వ రోజుకు చేరాయి. 5 కోట్ల ఆంధ్రుల హక్కు అమరావతి, అమరావతిని నిర్మించాలి, ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని రాజధాని రైతులు ప్రభుత్వాన్ని నిలదీశారు. జాప్ రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు ఏటి అగ్రహారంలోని పేదలు, పలువురు జర్నలిస్టులకు బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. శ్రీ విజేత పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాప్ అధ్యకులు సాల్మన్ రాజు, రోటరీ క్లబ్ ప్రతినిధులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా సమయంలో ఎందరో పేదలు ఉపాధి కోల్పోయి కష్టాల్లో ఉన్నారు కనుక అలాంటి వారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. మన సాల్మీ అసోసియేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ వచ్చాయి, అది ప్రెసిడెంట్ అయినటువంటి సాల్మన్ రాజు గారు కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి పేదలకు, అలాగే జర్నలిస్ట్ మిత్రులు ఎవరన్నా అవసరం ఉంటే వాళ్ళకు కూడా ఏదన్నా మీరు రోటరీ తరఫున హెల్ప్ చేస్తే బాగుంటుందని కోరడం జరిగింది. దానికి గాను మేము ఒక 10 కేజీలు రైస్, అట్లాగే ఒక 2 కేజీలు ఉల్లిపాయలు, కందిపప్పు, ఆయిలు, కూరగాయలు ఇవన్నీ కలిపి ఒక 25 మెంబర్స్కి ఇద్దామనే కాన్సెప్ట్ తోటి మా క్లబ్ సభ్యుల సహకారంతో ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు జర్నలిస్ట్ అసోసియేషన్ వారికి, ముఖ్యంగా సాల్మన్ రాజు గారికి. ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా సీతారామనగర్ 2వ లైన్లో ఆయనకు టీడీపీ గన్ నివాళులు అర్పించింది. 57 2వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థులు, డివిజన్ కార్యకర్తలు, నాయకులు విచ్చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మహిళా అధ్యక్షురాలు పోతురాజు ఉమాదేవి, 57వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి భాగ్యలక్ష్మి, 2వ డివిజన్ అభ్యర్థి వెంకటరమణ, అర్బన్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. ముప్పై 32వ డివిజన్ సహకార బ్యాంక్ కార్యాలయ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. టీడీపీ నేత, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాస్కర్, శ్రీను, పవన్, రామకృష్ణ పాల్గొన్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదలకు తమ వంతు చేయూత అందిస్తున్నట్లు మురళీకృష్ణ తెలిపారు. ప్రభుత్వ స్థలాల అమ్మకాలను నిరసిస్తూ సీపీఐ ఆందోళన బాటను చేపట్టింది. వల్లూరివారి తోటలోని కార్మిక శాఖ స్థలం వద్ద ఈ నిరసన చేపట్టింది. ప్రభుత్వ స్థలాల అమ్మకాల యోచనను జగన్ సర్కార్ విరమించుకోవాలని సీపీఐ నగర కార్యదర్శి మాల్యాద్రి డిమాండ్ చేశారు. వాళ్ళు ఏదైతే చేశారో అవన్నీ కూడా రిపీట్ చేసి ముందుకెళ్తా ఉన్నారు. నవరత్నాల అమలు, మరి ఈ పథకాలు అమ్మడం ద్వారా మరి వచ్చేటట్టయితే ప్రభుత్వం మరి ఎందుకు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. 1 సంవత్సరం అయింది, 90% మరి హామీలన్నీ కూడా నెరవేర్చామని చెబుతా ఉన్నారు.
ఏది కూడా మరి నెరవేర్చిన పద్ధతి పూర్తి స్థాయిలో కనపడల. టీడీపీ జిల్లా కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను పార్టీ నగర అధ్యకులు డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ పతాకాన్ని ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆప్యాయత అనురాగాలకు ప్రతీక ఎన్టీఆర్ అని ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రామారావు విగ్రహానికి పలువురు నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. ఏపీలో రాజకీయాలను మార్చివేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని మిర్చియార్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. జగన్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రీ శృంగేరి శారదా పరమేశ్వరి వారి సౌజన్యంతో సేవా భారతి ఆధ్వర్యంలో 52వ డివిజన్లోని పేదలు 200 మందికి భోజన వితరణ గావించారు. కట్నంలో బీజేపీ నాయకులు మాగంటి సుధాకర్ యాదవ్, బజరంగ్ రామకృష్ణ, శేషారావు, స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెప్పాను, రెండు హస్తాలు వేసాడు, చెప్పాను, కంట్రోల్ చేసి. జేకేసీ నగర్లో జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో వలస కూలీలకు టోపీలు, మజ్జిగ బాటిల్స్ ను పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రావిపాటి సాయికృష్ణ ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు గేరా నవీన్, పాలడుగు రఘు, సూరిశెట్టి హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కొత్తపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రజలకు మాస్కులు, శానిటైజర్స్ ను పంపిణీ చేశారు. నగర టీడీపీ అధ్యకులు డేగల్ ప్రభాకర్ తో పాటు పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు జాతి ఖ్యాతిని నలుదిశలా చాటి చెప్పిన మహానుభావుడు అన్న ఎన్టీఆర్ అని ప్రభాకర్ శ్లాఘించారు. ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు పడుతున్న బ్రాహ్మణులకు, మైనార్టీలకు, ఎస్సీలకు జిల్లా ప్రధాన కార్యదర్శి రావిపాటి సాయి నేతృత్వంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. తుళ్లూరు, రాయపూడి, బోరుపాలెం, హరిశ్చంద్రపురం గ్రామాల్లో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఆంధ్రుల అన్నపూర్ణ, డొక్కా సీతమ్మ ఉచిత ఆహార పథకం కొనసాగుతోంది. జనసేన పార్టీ నాయకులు యలవర్తి నాగరాజు, తన్నీరు జయకుమార్ ఆధ్వర్యంలో రాష్ట బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన పార్టీ గుంటూరు పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో గత 15 రోజులుగా వలస కూలీలకు ఆహార పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో లాల్పురం, ఏటుకూరు, బుడంపాడు జనసైనికులు నాయకులు కాటూరి శ్రీనివాసరావు, చింతా రేణుకారాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ సేన ప్రతినిధి అనిల్ బెహారా చేపట్టిన దీక్షను విరమింపజేశారు. విద్యుత్ ఛార్జీల బిల్లుల పెంపుపై నిరసన వ్యక్తం చేస్తూ అనిల్ బెహారా గత 3 రోజులుగా దీక్షను చేపట్టారు. ఈ క్రమంలో డివిజన్ నేతలు, స్థానిక పెద్దలు కలిసి అనిల్ చే ఈ దీక్షను విరమింపజేశారు. ఛార్జీల పెంపుపై త్వరలో కమిటీ వేసి ప్రజలకు న్యాయం చేయాలని నేతలు కోరారు. ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ దీనిపై ఏ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు, ఎవరు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి చేయట్లేదు. ఎలాగైనా సరే ఈ విద్యుత్ ఛార్జీల భారం అధికంగా ఉన్నది, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మా అనిల్ బెహరా 3 రోజులుగా నిరాహార దీక్ష చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా గుడివాడ వెంకటేశ్వర్లు నేతృత్వంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఆయన స్ఫూర్తితో పేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, నరసింహారావు, బాబు, మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ ఓబి రమణ కరోనా హోమియోపతి ప్రివెంటివ్ మెడిసిన్ ను, మాస్కులు, శానిటైజర్స్ ను కనకదుర్గమ్మవారి దేవస్థానం ఈవో సురేష్ బాబుకు అందజేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం సిబ్బందికి వీటిని పంపిణీ చేయాలని డాక్టర్ ఓబి రమణ కోరారు. 57వ రోజు పంపిణీ కార్యక్రమంలో భాగంగా రేమండ్ సదినేత టి అరుణ్ కుమార్ సహకారంతో పారిశుద్ధ్య కార్మికులకు, చెక్పోస్ట్ పోలీసులకు, వికలాంగులకు, పేదవారికి, వృద్దులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్రొఫెసర్ ఎంవీఎస్ కోటేశ్వరరావు మెమోరియల్ స్కూల్, ప్రజా ఆరోగ్య వేదిక, డివైఆర్ఐ, కేవీపీఎస్ సుందరయ్య నగర్ కమిటీల ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమంలో హరిబాబు, భారవి, రంగ, రాధాకృష్ణ, బాజీ, ప్రవీణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 13వ డివిజన్లోని పేదవారికి టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ షకీల్ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రసాద్, సురేష్, చైతన్య, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పేదవారికి, మధ్య తరగతి కుటుంబాలకు, అన్ని సామాజిక వర్గాల వారికి కిట్లను బియ్యం, పంచదార, నూనె, ఉల్లిపాయలు కిట్లుగా తయారు చేసి 800 కుటుంబాలకు పంచడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం మరియు గాంధీ పార్క్ లో 3వ విడత వాలంటీర్ల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. నగర కమిషనర్ చల్ల అనురాధ ఈ ఇంటర్వ్యూలను ప్రత్యక్షంగా పరిశీలించి నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. 3 రోజుల పాటు ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని ఆమె తెలిపారు. వాలంటీర్ల ఎంపికలో పారదర్శకత ఉండాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు డి శ్రీనివాసరావు, బి శ్రీనివాసరావు, ఆర్వో నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళా జేఏసీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మాస్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మహిళా జేఏసీ నేత లంకా మాధవి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొనసాగుతున్న కరోనా వైరస్ విజృంభణ, కొత్తగా జిల్లాలో 13, రాష్ట్రంలో 54 కేసులు నమోదు. పారిశ్రామిక రంగంపై సీఎం జగన్ మేధోమదన సదస్సు, గ్రాఫిక్స్ చూపిస్తే న్యాయం జరగదని వ్యాఖ్య, ప్రత్యేక హోదా పోరు ఆగదని స్పష్టం. సీఎం జగన్ పాలన చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. గత 5 ఏళ్ల పాలన, జగన్ 7 ఏడాది పాలనపై చర్చకు సిద్ధమన్న మంత్రి మోపిదేవి. జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, బాపట్ల, కామ్యపల్లిలో మెడికల్ కాలేజ్ నిర్మాణ స్థలాల పరిశీలన. వైభవంగా ముగిసిన మహానాడు, ఎన్టీఆర్ కు ఘన నివాళులు, రాజధాని అమరావతితో సహా 22 తీర్మానాలకు ఆమోదం. ప్రభుత్వ స్థలాల విక్రయాల యోచనను నిరసించిన జనసేన, 10 రోజుల పాటు కొనసాగిన దీక్షలు, వలస కూలీలను ఆదుకోవాలని కాంగ్రెస్ నేతల ఆందోళన. ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు, నివాళులర్పించిన నేతలు, పలు సేవా కార్యక్రమాలు. ఇవి ఇప్పటి వరకు న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.